అకస్మాత్తుగా పివి నరసింహారావు కాస్త ఒక విలన్గా చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది గాంధీల కుటుంబం చాలా మంచిదే గాంధీ గారు చనిపోయినప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోతే అసలు గొడవ అంతటికి కారణం గుజ్రాల్ చెప్పినా వినన్నటువంటి పివి నరసింహారావు హోంమంత్రిగా ఉండి వ్యవహారం నడిపారన్నటువంటిది మన్మోహన్ సింగ్ ద్వారా చెప్పించినటువంటి మాట ఇంతకాలం గాంధీల వంశానికి ఉన్నటువంటి మకిలిని తొలగించడానికి ఏ సిక్కులైతే వ్యతిరేకిస్తున్నారో ఆ సిక్కుల చేతనే ఆ సిక్కు నాయకుడి చేతనే చెప్పించినటువంటి ప్రయత్నం అయితే ఆనాడు నిజంగా పివి నరసింహారావు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజున నాలుగు రూపాయల జేబుల్లో అందరూ డబ్బులు సంపాదించుకున్న అంటే పివి తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు సుదీర్ఘ కాలం పాటు ఈ దేశం ప్రభుత్వ రంగ సంస్థలు తప్పించి ప్రైవేట్ రంగాలను ప్రోత్సహించలేదు విదేశీ పెట్టుబడులను అంగీకరించలేదు దాని పర్యవసానం మనం గతంలో చూసుకుంటే తాతల కాలం నుండి నాన్నల కాలం కానీ వరకు కూడా వందలు వేలలోనే జీతాలు ఆ వేలు కాస్త వేలకి వేలు లక్షలకి లక్షలు ఈ వేళ బల్క్ అమౌంట్లు భారీ అమౌంట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ని కోట్ల మంది కట్టగలుగుతున్నారని పివీ నాడు తెరిచినటువంటి ద్వారాలు దీంట్లో లోపాలు లేవంటే డిఫరెంట్ బట్ పబ్లిక్ ఆర్థిక స్తోమతలు పెరిగినాయి ఇవాళ అఫోర్డబుల్ కెపాసిటీ పెరిగింది అంటే ఖచ్చితంగా అది పీవీ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణని తెగించి తెచ్చినటువంటి సంస్కరణని అలాంటి పివి నరసింహారావు దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి మన ఆంధ్రుడైనటువంటి పివి నరసింహారావు మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావుకి సంబంధించి వచ్చినటువంటి ఈ వ్యవహారాలకి పెద్ద ఎత్తున చర్చొస్తున్నటువంటి సందర్భంలో పివి గురించి ఒక చక్కటి అసలు ఆనాడు ఏం జరిగింది అన్నటువంటి దాన్ని పూర్తి డీటెయిల్స్తో వచ్చినటువంటి ఒక పోస్ట్ నీకు ఎవరిలో కూర అంటే నంబిరామయ్య అన్నట్టు వెనకటికొకడు ఇది సామెత అనుకోండి మాజీ ప్రధాని ఇంద్రకుమార్ గుజ్రాల్ సలహాని పివి నరసింహారావు గారు కనుక ఉంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కుల ఉచకోత జరిగి ఉండేది కాదు ఈ వ్యాఖ్య మాజీ మాజీ ప్రధాని మౌనముని శ్రీమాన్ మన్మోహన్ గారు చేసింది ఇంద్రకుమార్ గుజ్రాల్ వంద వర్ధంతి డిసెంబర్ నాలుగు సందర్భంగా మౌనముని ఈ వ్యాఖ్య చేశాడు సందర్భానుసారంగా కాంగ్రెస్ మౌనముని చేత ఈ పని చేయించిందని స్పష్టంగానే అర్థమవుతుంది ఇంతకీ మాజీ ప్రధాని గుజ్రాల్ పివి నరసింహారావు గారికి ఇచ్చిన సలహా ఏమిటి అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నుండి తొమ్మిది గంటల ముప్పై మధ్యలో ప్రధాన ఇందిర బాడీ గార్డ్స్లో ఇద్దరు బియాన్ సింగ్ సత్వాన్ సింగ్లు కా కాపాకితో కాల్చి హత్య చేశారు ఇందిర హత్యతో ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రదేశాల్లో సిక్కుల మీద దాడులు జరగడం ప్రారంభమయ్యాయి అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం అప్పటి హోంమంత్రి పివీ నరసింహారావు గారు వరంగల్ పట్టణంలో ఉన్నారు పర్యటనలో ఉన్నారు పది పదిహేనులకి విషయం తెలిసిన వెంటనే బిఎస్ఎఫ్ వారి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదు గంటలకి ఢిల్లీ చేరుకున్నారు నేరుగా ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి వెళ్ళిపోయారు ఇంద్రిక నివాళులు అర్పించారు ఆ తర్వాత పీవీ గురించి అప్పట్లో పీవీ ఏం నిర్ణయం తీసుకున్నారన్నది వినయ్ సీతాపతి రాసినటువంటి పుస్తకంలో ఉంది హాఫ్ లైన్ హౌ పీవీ నరసింహారావు ట్రాన్స్ఫార్మ్ ఇండియా టూ థౌజండ్ సిక్స్టీన్ అనేటువంటి పుస్తకంలో ఆయన రాసింది సీతాపతి ఎయిమ్స్ నుండి నేరుగా రైసినా హిల్స్లోని నార్త్ బ్లాక్లో గల తన కార్యాలయానికి వెళ్ళిపోయారు పీవీ ఢిల్లీ యూనియన్ టెరిటరీ కాబట్టి పోలీస్ కమిషనర్ నేరుగా హోంమంత్రి అయిన పీవీ గారికి ఢిల్లీలో జరుగుతున్నటువంటి హింసాకాండ గురించి రిపోర్టు చేశారు పీవీ తన కార్యాలయంలో ఒక ఉన్నతాధికారితో పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు సదరు ఉన్నతాధికారి వినయ్ సీతాపతితో చెప్పిన ప్రకారం తనతో పీవీ తీసుకోవాల్సిన యాక్షన్ గురించి చర్చిస్తూ ఉండగానే పీవీ గారి ఫోన్ మోగడం దానిని పీవీ అటెండ్ చేయడం జరిగింది ఫోన్లో రాజీవ్ గాంధీతో సన్నిహితంగా మెలిగే ఒక యువజన కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్ అని చెప్తుంటారు పీవీతో ఇలా అన్నాడు సార్ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు మీరు సీరియస్గా తీసుకోవద్దు అన్ని ప్రధానమంత్రి కార్యాలయం చక్కబెడుతుంది ఇది ఆ ఫోన్ సంభాషణ సారాంశం రాజీవ్ గాంధీ సన్నిహిత నాయకుడు ఫోన్ చేసిన తర్వాత ఢిల్లీ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి రిపోర్ట్స్ రావడం ఆగిపోయాయి అంటే హోంమంత్రి కార్యాలయాన్ని బైపాస్ చేశారు హెన్స్ ఫోర్త్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వైలెన్స్ షుడ్ బీ సెండ్ టు ద పిఎంఓ ద రీజన్ వాజ్ వన్ ఆఫ్ ఎఫిషియన్సీ బట్ ద రిజల్ట్ వాజ్ దట్ హోమ్ మినిస్టర్ రావ్ వాజ్ బైపాస్డ్ Reports from local police stations were now sent directly to the Prime Minister's office. Sitapati wrote the book, then records that an hour or two after Rao had been sidelined, the lawyer Ram Jatmalani met him and urged that the army be called in to protect the city's sick population, according to Sitapati Jat Jatmalani was struck by the fact that Rao appeared unconcerned. He also noticed that throughout the థర్టీ మినిట్ మీటింగ్ రావు వాజ్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ పోలీస్ ఆఫీసర్స్ బై ఫోన్ ఆర్ ఇన్ పర్సన్ విత్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇన్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద పోలీస్ ద హోమ్ మినిస్టర్ న్యూ హీ హ్యాడ్ బీన్ మేడ్ రిడంట్ రిడంట రిడన్ రాజీవ్ గాంధీ హ్యాడ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ అక్టోబర్ థర్టీ వన్ సరే ఇవన్నీ అబద్ధం అనుకుందాం కాసేపు తమరు అదే పీవీ గారి ప్రభుత్వంలో ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేశారు మళ్ళీ పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేశారు అసలు ఏ పరిస్థితుల్లో సైన్యాన్ని కల్లోలిత ప్రాంతాల్లో నియమిస్తారో వాటి విధి విధానాలు ఏమిటో తెలియదా మీకు అని కూడా ఈ పోస్టు ద్వారా ప్రశ్నించారు త్రివిధ దళాలు అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్నిటికీ అధిపతి రాష్ట్రపతి మాత్రమే మొత్తం ఫోర్స్ అంతా రాష్ట్రపతి ఉత్తర్వుల మీద ఆధారపడి పనిచేస్తాయి కానీ కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి ఆదేశిస్తే పనిచేయవు కేంద్ర కేబినెట్ ఒక తీర్మానం ఆమోదించి దాన్ని రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతనే ఆర్మీని డిప్లాయ్ చేయగలుగుతారు అలాంటిది ఒక హోంమంత్రి ఆదేశిస్తే ఆర్మీ కదులుతుందా ఇది ప్రశ్నించినటువంటి సందర్భం ఇందులో కీలకం ఏంటంటే ఆనాడు క్లియర్గా అందరికీ తెలిసినటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా కీలకమైంది ఒక పెద్ద శక్తి కూలినప్పుడు చిన్న చిన్న కేకలు సహజమే అంటూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి ప్రసంగాలు ఎప్పటికి కూడా ఢిల్లీ సర్కిల్ చెవులలో మారుమోగుతూ ఉంటాయి అదే సందర్భంలో వీటికి సంబంధించినటువంటి పరిణామ క్రమాలు అనేటువంటిది ఇప్పటికూడా అందరికొందు పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులందరికీ కూడా ఐడియా ఉంది కానీ ఇక్కడ దాన్ని ఆ పాపం అంతా పీవీది మంచి చేద్దాం అనుకున్నది రాజీవ్ లేదా గాంధీల కుటుంబం అన్నటువంటి ప్రొజెక్షన్ తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ఎత్తుగడ ఈ విధంగా ప్రశ్నార్థకం అవుతుంది మరి ప్రజలు నమ్ముతారో లేదు ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ యాప్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ స్థాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్